नमस्ते ना पेर नरेश क्यूटीवी न्यूज की स्वागत मुंदुगा ई रोज वार्तल्लो मुख्य अंशालु नेडु स्थानिक बीआर स्टेडियम लो प्रारंभमैन स्टेट इंटर डिस्ट्रिक्ट अथ्लेटिक चैंपियनशिप पोटीलु ప్రత్యేక హోదా అంశంపై నగరంలో వెలిసిన బ్యానర్లపై మండిపడ్డ రాజకీయ పార్టీలు ల్యాండ్ పూలింగ్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయి జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కమలమ్మ అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో నేడు స్థానిక బీఆర్ స్టేడియంలో స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. సుమారు 1100 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, టీడీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మద్దాళిగిరి, అసోసియేషన్ అధికారులు పాల్గొన్నారు. గుంటూరులో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ తరఫు నుంచి ఏపీ స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతూ ఉంది. దీనిలో దాదాపు 1100 పార్టిసిపెంట్స్ వచ్చారు. 100 టెక్నికల్ ఆఫీషియల్స్గా ఉన్నారు. 149 ఈవెంట్స్ ఉంది ఈ టోటల్ ప్రోగ్రామ్. ఇది 2 డేస్ ప్రోగ్రామ్ ఉంది. దానిలో చాలామంది క్రీడాకారులు పాల్గొని వాళ్ళు ప్రదర్శిస్తారు, వాళ్ళకి నైపుణ్యం ప్రదర్శిస్తారు. ఎవరైనా మంచి పొజిషన్ వస్తాయి వాళ్ళకి భవిష్యత్ బాగా మంచి ఉంటుంది. నేను ఇట్లా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అథ్లెటిక్ ఛాంపియన్షిప్కి ఇందులో 2 బెస్ట్ అథ్లీట్స్ని తీయబోతున్నాము. ఈ ఛాంపియన్షిప్ మొత్తంలో ఇద్దరు 2 బెస్ట్ అథ్లీటు, 1 బాయ్ 1 గర్ల్. వాళ్ళకి పిక్స్లాయిడ్ తరపున, పిక్స్లాయిడ్ ఇన్స్టిట్యూట్ తరపున 3D కోర్సు ఫ్రీగా వాళ్ళకి ఇవ్వబోతున్నారు. 150,000 రూపాయలు ఖరీదు చేసే 3D కోర్సు. వాళ్ళు కానీ, వాళ్ళ రిలేషన్లు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరిని రెఫర్ చేస్తే వాళ్ళు ఈ కోర్సు చదువుకోవచ్చు. పిక్స్లాయిడ్ వాళ్ళకి మేము మా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే బెస్ట్ 14 అండర్ 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న 2 అథ్లీట్స్కి, ఎవరైతే అండర్ 14లో ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయల నగదు బహుమతి కూడా ఇవ్వటం జరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రజల మనోభావాలను రచ్చగొట్టేలా పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా అధ్యక్షుడు అజయ్ కుమార్ కోరారు. ఇటువంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రత్యేక హోదా సాధించేంత వరకు రాష్ట్ర ప్రజలు వెనక్కి తగ్గేది లేదన్నారు. పోలీసు అధికారులు నిందితులను గుర్తించి నగరంలో ఎక్కడా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు ప్రయత్నించినా శిక్షార్హులే అన్నారు. సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా
ప్రజల హక్కు ప్రజలు సాధించుకునే దిశగా ఉద్యమం కొనసాగుతా ఉంది అందులో భాగంగానే ఏపీకి ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో 11వ తేదీన రాష్ట్రవ్యాప్తమైనటువంటి బంద్ జరిగింది అలాగే ఇంకా అనేక రాజకీయ పార్టీలు అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ఈ శంకరల సెంటర్లో విద్రోహ శక్తులు సంఘ వ్యతిరేక శక్తులు దొండగులు ఎవరో కానీ ఏపీకి ప్రత్యేక హోదా అనేటటువంటి అంశాన్ని ఆ ఆందోళనకారుల్ని బెదిరించేటటువంటి పద్ధతుల్లో ఫ్లెక్సీలు రాయడం జరిగింది ఆ ఫ్లెక్సీలు వేసినటువంటి వాడికి చెప్తున్నాం నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండటం మంచిది రెండోసారి లాంటి పిచ్చి పని చేస్తే నీకు దేహశుద్ధి కూడా చేస్తాం ఇలాంటి వాటి వల్ల ఏపీకి ప్రత్యేక హోదా సాధన అంశం పక్కకెళ్ళేటటువంటి ప్రసక్తి ఉండకపోగా మరింత పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు రాసినటువంటి పిచ్చికూతంతో రాసినటువంటి ఈ యొక్క ఫ్లెక్సీలన్నిటి కూడా చించబడేస్తాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇంకొంచెం బాధ్యతాయుతంగా ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో మరింత క్రియాశీలంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ఆందోళనలో భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ జరిగిన ప్రాంతంలో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ అభిప్రాయపడ్డారు ఆ ప్రాంతంలో ఎక్కువగా షెడ్యూల్ కులాల వారు అసైన్డ్ భూములను సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని పట్టా భూముల కన్నా అసైన్ భూములకు అందించే నష్టపరిహారం చాలా తక్కువగా ఉందన్నారు అంతేకాకుండా భూములు కోల్పోయిన పేదలు తమ జీవనోపాధి కూడా కోల్పోతున్నారని దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఏర్పాటులో దళితులకు జరిగేటువంటి అనేక ఇబ్బందులు అన్యాయాలను గురించి వివిధ అసోసియేషన్స్ మరి ఎస్సీ కమిషన్ ముందుకు తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఈ ప్రాంతంలో ల్యాండ్ పూల్ చేసేటువంటి సందర్భాలలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి ఎస్సీలకు సంబంధించినటువంటి అనేక వేల ఎకరాల పొలాలు కూడా మరి ల్యాండ్ పూలింగ్లో వెళ్తున్నాయి ఈ నేపథ్యంలో అది పట్టా భూమి అయినా లేదా అసైన్ ల్యాండ్ అయినా రెండింటినీ ఉపయోగించుకునేటువంటి విధానం ఒకటి అనగా నష్టపోయేవారు జనరల్ క్యాండిడేట్స్ అయినా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయినా నష్టం జరిగేది సమానమైనటువంటి నష్టం జరుగుతా ఉంది అసైన్ ల్యాండ్స్ కూడా సంపూర్తిగా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఆధీనంలో ఉంటూ వారు దాని వలన లైవ్లీహుడ్ను సంపాదించుకోగలుగుతున్నారు ఈ నేపథ్యంలో ఈ ల్యాండ్ పూలింగ్లో కాంపెన్సేషన్స్ ఇచ్చేటువంటి విషయంలో జనరల్ క్యాండిడేట్స్కు సంబంధించి పట్టా ల్యాండ్స్కు ఇచ్చేటువంటి రాష్ట్ర ట్రామా కేర్ సెంటర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశాన్ని నేడు నగరంలో నిర్వహించారు జాతీయ రహదారులపై ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే వారికి వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ట్రామా కేర్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు అన్నారు మూడు వందలు తప్పు లేకుండా సంపాదిస్తారు నెలకి 12,000 పైగా ఒకప్పుడు మన చిన్నప్పుడు 15,000 ప్రభుత్వాలు రామా కేర్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఈరోజు తీసుకున్నటువంటి జీతం 5,000, 6,000, 8,000, 10,000 కన్నా ఎక్కువ జీతం లేదు ఈరోజు ఉన్నటువంటి కష్టాన్ని చూసినటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇప్పటి వరకు కాంట్రాక్ట్ వ్యక్తులకి ఈరోజు వరకు రెగ్యులర్ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు మరి ఆ దాని పరిణామంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గుంటూరులోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్ నుంచి 10 సెంటర్ నుంచి డ్రామా కేర్ ఉన్నటువంటి సెంటర్లందరినీ కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది రప్పించిన వ్యక్తి వాళ్ళకు ఒక్కటే నినాదం చెబుతున్నాం మాకు కావలసినటువంటి ఏవో పెద్ద పెద్ద కోర్టులు మాత్రం లేదు మాకున్నటువంటి పరిస్థితుల్లో డ్రామా కేర్ ఉన్నటువంటి వ్యక్తులందరికీ రెగ్యులర్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క శాలరీని
డెవలప్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి జీతాలు చాలీ చాలన జీతాలతోటి 6700 తోటి కనీసం జీతాలు ఉన్నటువంటి ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసేలా చర్యలు తీసుకుంటుందని పిడిఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి బాజీ సైద ఆరోపించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితి నెలకొందన్నారు. కార్పొరేట్ సంస్థలకు విద్యా రంగాన్ని అప్పజెప్పేందుకు పాఠశాలలను మూసివేసే దిశగా పావులు కదుపుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకుండా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా విద్యార్థులను బలిపశువులను చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం కోసం ఒక తీవ్రమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి విద్యారంగంలో పెడుతున్న పరిస్థితి ఈరోజు ప్రధానంగా కనిపిస్తుంది. అసలు ఒకనాడు విద్య అనేటువంటిది ఒక ప్రాథమిక హక్కుగా ప్రాథమిక నిగదిగా అందించాలని చెప్పి అనేక సంఘాలు పోరాటాలు చేసింది. ఈరోజు అది ఆకు కూడా కాలు రాసేందుకు విద్యని ఈరోజు చదువుకునే పరిస్థితి లేదు. విద్య చదువుకుంటున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. వీధి వీధికి సందు సందుకి గొంతుకి ఈరోజు ప్రాథమిక విద్య పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థలకి గుర్తు సంస్థలకి ఈరోజు విద్యారంగాన్ని అప్పచెప్పిన పరిస్థితి అయితే నేపథ్యంలో ఉంది. ఈరోజు ఇంకా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో వీటిని ఎత్తేయడం కోసం 2 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల 2-3 ఉన్నట్టు వాటిని క్లోజ్ చేస్తామని చెప్పి 3000 పాఠశాలని ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా మూత వేసేటువంటిది జరిగింది. అట్లాగే రేపు క్లస్టర్ పాఠశాలతోటో లేదా స్మార్ట్ స్కూల్స్ పాఠశాలతోటో లేదా ఇంకా మోడల్ మెడికల్ ఇప్పుడు చిన్న విరామం.